నేను 60 అధికారంలో ఉన్నప్పుడే పేద ప్రజలకు బాగుంటుంది. ఇప్పుడు కూడా ప్రజల పార్టీ, పేదల పార్టీ, రైతుల పార్టీ. లోన 25,000 మందికి ప్రతినిధులు కూర్చునేటటువంటి ప్లాట్ఫామ్ తయారు చేసాం. 30,000 మంది కూర్చోవడానికి కూడా సరిపోయినటువంటి ఏర్పాట్లు చేస్తున్నాం. 3 రోజుల్లో చర్చలు జరుగుతాయి అన్ని తీర్మానాల మీద. 14 తీర్మానాలు ప్రవేశపెట్టాలనేటటువంటి ఉద్దేశంతో పార్టీ ఉంది. రేపు అమెరికా నుంచి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత వీటి మీద ఫైనల్ వ్యూ తీసుకుని తీర్మానాలన్నింటినీ కూడా ఫైన్ ట్యూనింగ్ చేస్తారు. ఆయన వచ్చిన తర్వాత 2 రాష్ట్రాల ముఖ్యులు కూడా కూర్చొని ఆయన ముందు ఈ తీర్మానాలని ఫైనలైజ్ చేస్తారు. గత 3 సంవత్సరాల్లో కూడా ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు గారు సాధించినటువంటి విజయాల్ని ఒకసారి ఇక్కడ తెలుసుకుంటూ మాట్లాడుతూ మిగతా దిశానిర్దేశాన్ని చేస్తాం. మరొకసారి 3 ఏళ్ళు పూర్తయిన సందర్భంలో ఎన్టీఆర్ బర్త్డేకి ప్రతి సంవత్సరం చేసుకునే మహానాడులో ఇవన్నీ రివ్యూ చేసుకుంటూ ప్రజలకు ఇంకా చేరువు కావడానికి, ఈ రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి చేయడానికి, ఈ రాష్ట్రంలో ఉండే పేదలకు ఇంకా సంక్షేమ పథకాలను చేరువు చేయడానికి మరి తెలుగుదేశం పార్టీ ఈ మహానాడు 3 రోజులు కూడా ప్రయారిటీ ఇచ్చి విద్యార్థులకు ఉపాధి కానీ, విద్యా అవకాశాలను ఇంకా మెరుగుపరచడానికి, పేదల ఆరోగ్యాన్ని ఇంకా దగ్గరకు తీసుకువెళ్ళడానికి వీటన్నిటి మీద కూడా ఆలోచన చేసి ఒక పక్క అభివృద్ధి, రెండో పక్క సంక్షేమాన్ని పెట్టుకుంటూ ముందుకు సాగాలి అని చెప్పి ఈ 3 రోజుల్లో కూడా చర్చల్ని 14 సబ్జెక్ట్స్ కింద విడగొట్టి అన్ని సమస్యలు కూడా 14 సబ్జెక్ట్స్ కింద తీసుకుని ఇరిగేషన్ కానీ, రోడ్స్ కానీ, వీధి కానీ, వైద్యం కానీ, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కానీ అన్నింటిని కూడా 14 సబ్జెక్ట్స్ కింద తీసుకొని ఈ సబ్జెక్ట్స్ని తయారు చేసి 3 రోజులు డిస్కస్ చేసి తీర్మానాలను ఆమోదించి మళ్ళీ అభివృద్ధిని, సంక్షేమాన్ని ఇంకా తొందరగా ముందుకు తీసుకెళ్ళడానికి ఏం చేయగలము అనేటటువంటి ఆలోచనలు మేధోమతనం జరుగుతుంది. అందుకు 27 20